రాష్ట్రంలో ఎలక్షన్ ఫీవర్ మొదలైంది. ప్రజలు కూడా ఓట్ కి ఎంత డబ్బిస్తారో తెలియక చాలా టెన్షన్ పడుతున్నారని తెలుస్తుంది. అధికార పార్టీ జనాలను చాలా మోసం చేసింది. ఓటుకి డబ్బులు ఇచ్చి దొంగడికి డబ్బులు ఇవ్వలేదు. ఈ రాజకీయ నాయకులు ఓటు కోసం ఇచ్చే డబ్బులు నాకు కనీసం టికెట్ ఛార్జీలకు రావు. ఈసారి ఎలక్షన్ లో జనాలు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఎలాంటి నాయకుడు ఎన్నుకోవాలో చాలా క్లియర్ గా ఉన్నారు. నువ్వు ఎప్పుడైనా మటర్లు చేసావా? భూ కబ్జాలు ఏమన్నా చేసావా? పోని కులాల మధ్య గొడవ పెట్టడం ఏమనొచ్చా? కనీసం జనాలు మోసం చేయడం అనొచ్చా? ఇవన్నీ చేసేవాడినే ప్రజానాయకుడు అని అంటారు. ఇప్పుడే అందిన సమాచారం ప్రకారం సంతనాకిస్తా పార్టీ ఎమ్మెల్యే టికెట్ లక్ష్మణ్కి కేటాయించడం జరిగింది. నీకు టికెట్ ఇవ్వాలంటే ఎక్స్ఎమ్మెల్యే కొడుకు అయితే సరిపోదమ్మా, దానికి చాలా అర్హతలు ఉండాలి. ఈ లక్ష్మణ్ గారి కంటే రెండు మడలు తక్కువ చేశాను. నన్ను కూడా నీ మనవడు అనుకుని ఒక ముద్దు పెట్టమ్మా. ఇదిగో ఈ మధ్యతరగతి కుటుంబానికి డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని హామీ ఇవ్వడంతో వీళ్ళంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మనం గెలిచిన తర్వాత ఈ గుడిసె మీద రెండు కవర్లు వేయించండి. అభ్యర్థిపై అపోజిషన్ పార్టీ అభ్యర్థి నిన్న రాత్రి దాడి చేసినట్టు తెలుస్తుంది. నువ్వు నన్ను ఏం చేయాలనుకున్నా సరే ప్రజల గుండెల్లో నా స్థానం ఒక మహాప్రస్థానం. దసరా యాజగాళ్ళమ్మా.